सरस्वती विद्या संस्थलु 32వ వార్షికోత్సవ వేడుకలను చెరుకంపాలెంలోని క్యాంపస్ నందు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరై గత కొన్ని సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో విద్యారంగంలో మెరుగైన సేవలు అందిస్తున్న సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డిని అభినందించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఎంసీ చైర్మన్ వైవి భద్రారెడ్డి మేయర్ గంగాడ సుజాత రెక్రోస్ చైర్మన్ మాంటిసరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య వేడుకలను ఘనంగా జరిగాయి। అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమాన్ని సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి డైరెక్టర్లు గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డి సీఈఓ సురేష్ పర్యవేక్షించారు। అనుకుంటున్నాము ఈ వేడుకలు ఎంత ఘనంగా జరగడానికి సక్సెస్ కావడానికి ముఖ్యలు గెస్టులు మరి పెద్దలు నిగ్గరివి ప్రతి వారితో స్నేహంగా ఉండే ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో పవిత్రమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుండు శ్రీనివాస్ రెడ్డి గారికి అట్లానే మా అన్నతో సమానులైన పెద్దలు నిగర్వి ఎప్పుడు ప్రజలు అభిమానించే అద్దంకి ఎక్స్ ఏఎంసీ చైర్మన్ గారు మంగమ్మ కాలేజీ ట్రస్ట్ డైరెక్టర్ గారు మరి మనందరము అభిమానించే మన వైవి భద్రారెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। అట్లానే మా మిత్రులు మా శ్రేయోభిలాషి మరి మాంటిసరి ప్రకాష్ గారికి అపుష్మ ప్రెసిడెంట్ విఎన్జి మాధవరావు గారికి ఎక్స్ ఏపీడీసీ ప్రెసిడెంట్ జయకుమార్ గారికి అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి విద్యా సంస్థల ప్రకాశం జిల్లా నల్లమల నుంచి వచ్చినటువంటి విద్యా సంస్థల డైరెక్టర్లకి మరి ఫ్యాకల్టీకి మరి గౌరవనీయులైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। ఎంపీ గారికి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం ఉంది దేవుడి కార్యక్రమం ఉంది దేవుడి దగ్గరికి మరి ముక్కోటి ఏకాదశి లాస్ట్ రోజుల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకోవాల్సి ఉండి ఫారిన్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చి మరి వాళ్ళ బంధువులతో కలిసి తిరుపతి వెళ్ళాలని ప్రోగ్రాం సెట్ చేసుకున్నారు। మరి మనము మీరు మా ప్రోగ్రాంకి రావాలన్న అనగానే మనకు 4 గంటలకు టైం ఇచ్చాడు అన్న 4 గంటలకి పేరెంట్స్ గాని పిల్లలు గాని ఎవరు రారన్న అంటే మరి సార్ అరగంట 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 మన రిక్వెస్ట్ మీద పెంచుకుంటూ వచ్చారు। మరి దేవుడి కార్యక్రమాన్ని కూడా మరి మరి ఎనికి జరుపుకుంటూ ఇక్కడికి వచ్చాడంటే మరి విద్యా సంస్థల దేవాలయాలని ఈ విద్యా సంస్థల్లో ఉండే విద్యార్థులు దేవుళ్ళతో సమానమని భావించే పెద్ద మనసు ఉన్న వాళ్ళు కాబట్టి మరి మనకి ఆ సున్నితమైన మనసుతోటి మనకి కార్యక్రమానికి హాజరయ్యారు।
రమణారెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దాదాపు ఎక్కువ మంది కరస్పాండెంట్లు అందరినీ కూడా పిలిచి ఈరోజు సన్మానం చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం చేసినందుకు మన రమణారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఈ కాలేజీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని రమణారెడ్డి వాళ్ళ పిల్లలు కానీ రమణారెడ్డి కానీ నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సరస్వతికి నమస్కారం. సరస్వతి విద్యా సంస్థల 32వ వార్షికోత్సవ వేడుకలు ఒక సినిమా ఫంక్షన్ని మించి ఇక్కడ నిర్వహిస్తున్న యాజమాన్యానికి, అలాగే ఎంతో జోష్గా పాల్గొంటున్న ఈ జల్సాం ప్రోగ్రాం విద్యార్థులందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీకు అభినందనలు తెలియజేసుకోండి. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి నాన్న అందరూ. వార్షికోత్సవాలు జరుపుకోవడం అనేది చాలా సర్వసాధారణం. అయితే ఇలాగా ఇంత జోష్గా మీ అందరి సమక్షంలో పెద్దల్ని పిలిచి మీ అందరి ఆనందాల వేడుకలో రేపు తెల్లవారిన దాకా మీరు చేసే అల్లరిని చూసి, మీ యొక్క హుషారుని చూసి తరించేందుకు మీ సంస్థ డైరెక్టర్ మరియు యంగ్ డైరెక్టర్స్ అయిన మన గణేష్ అండ్ శంకర్లు మీకోసం ఇంత పెద్ద భారీ ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ జోష్, ఈ హుషారు కేవలం ఈ జల్సా అనే ఈ కార్యక్రమంతో మాత్రమే కాకుండా ఈ విద్యా సంవత్సరం మీరు సాధించబోయే విజయాలు కూడా ఇంత భారీగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఆ సరస్వతి దేవి కలిగించాలని మరోసారి ఆ దేవతామూర్తిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. లాస్ట్ ఇయరు మొన్న మేలో రిజల్ట్ వచ్చినప్పుడు సార్, స్టేట్ ఫస్ట్ అనేది 2-3 చోట్లే వచ్చింది సార్ రాష్ట్రం మొత్తం మీద. అందులో మంది ఒకటి ఆ స్టేట్ ఫస్ట్ రావడానికి మనం చేసినటువంటి వర్క్ కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్ కష్టం కానీ, పేరెంట్స్ సపోర్ట్ కానీ, మీలాంటి పెద్దలందరి సపోర్ట్ కానీ మేమందరూ ఎప్పుడు మర్చిపోలేని సార్. మనం పెట్టినటువంటి 5 సంవత్సరాలనే స్టేట్ ఫస్ట్ తెచ్చుకొని నిరూపించుకోగలిగాం. అలా ఎన్నో ఆల్ ఇండియా ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని ఇలా మన స్టూడెంట్స్ అందరూ హ్యాపీనెస్గా ఉండటానికి ఈ శ్రీ సరస్వతి వేదిక అవ్వటం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో అలా ఈరోజు 32 సంవత్సరాలు వసంతాలు కంప్లీట్ చేసుకున్నటువంటి మా శ్రీ సరస్వతి ఫ్యామిలీ మొత్తానికి అభినందనలతో పాటు పెద్దలందరి సపోర్ట్ కూడా మాకు ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని చెప్పి, మీకు ఎప్పుడు మేము కృతజ్ఞతాభావంతో ఖచ్చితంగా ఉంటామని చెప్పి పెద్దలందరికీ మేము ఖచ్చితంగా మనవి చేస్తున్నాం సార్. అలాగే స్టేజ్ మీదకి ఇంకా పిలవాల్సినటువంటి టైం డిలే తోటి పిలవకుండా ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము పిలిచి మళ్ళీ
మేము ఫెసిలిటేట్ చేసుకుంటాం సార్. కొంచెం డిలే అవుతుంది ప్రోగ్రాము, దయచేసి క్షమించాలి సార్. స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి అంటే 464 అండి, 464 దాదాపు 24 మెంబర్స్కి వచ్చింది. అంటే దాదాపు ఒక 2 మార్కులు తేడాతోటి 30 మంది పిల్లలు మనకి స్టేట్ 1, 2, 3లో ఉన్నారు. అధ్యక్ష వహిస్తున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ గారు ఆవుల రమణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మా సోదరులు అద్దంకి మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్ గారు వైవి భద్రారెడ్డి గారికి, బేదెంకరకెళ్ళి ఉన్న పెద్దలు ఎస్సీ గారు ఉన్నారు విజయరత్నం గారికి, ఈ గారు నాయక్ గారికి, మాంటిసోరీ ప్రకాష్ గారికి, సిఇఓ గారు సురేష్ గారికి, మాధవరావు గారికి, విజయ్ కుమార్ గారికి, బెల్లం సత్యనారాయణ గారికి, రంగసాయి గారికి, వేదిక రంగించిన ఇతర ప్రిన్సిపల్స్కు, ముఖ్యంగా యువ డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, ఈరోజు సరస్వతి విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థి విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ పిల్లలకి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఆశీస్సులు తెలుపుతున్నాం మాగుంట కుటుంబం తరఫున. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసిన మన రమణారెడ్డి గారు, వారి తనయుల్ని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ వారి కాలేజీలో సంస్థల్లో ఉన్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో తోడ్పడితేనే ఈ విజయాల్లో ఎంతో కూడా సక్సెస్ అనేది చూపించగలిగారు వాళ్ళు. తక్కువ సమయంలోనే దాదాపు 5000 మంది స్టూడెంట్స్, వారి పిల్లల పేరెంట్స్ కూడా అందరు ఇక్కడికి రావటం అనేది అంటే 2-3 రోజుల్లో ఈ చరిత్రను సృష్టించినట్టుగా కూడా రమణారెడ్డి గారు చేయటం అనేది, వారిని మీ అందరి తరఫున ప్రత్యేకంగా నేను అభినందిస్తూ 32వ యానివర్సరీ. చాలా కష్టం విద్యా సంస్థలు అంటే, ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి ఆశయాస కొనసాగించడం అనేది. కానీ రమణారెడ్డి గారు, వారి శ్రీమతి అందరు కూడా ఒక పట్టుదలతో చిన్న అంచెలంచెలుగా ఎదిగాడు ఉన్నప్పుడు తాళ్ళూరులోను దర్శిలోను ప్రారంభం చేసుకొని తర్వాత ఒంగోలు పట్టణంలోకి వస్తున్నప్పుడు నన్ను అడిగితే చాలా కష్టమయ్యా రమణ, ఇదన్నీ కూడా ఇక్కడ ఒంగోలులో ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది, నేను చాలా సంవత్సరాలుగా విద్యా సంస్థలలో వెళ్ళటం కూడా చూస్తున్నాను, నేను ఈ కాంపిటీషన్ తట్టుకొని రావాలంటే కష్టమవుతుందన్న తర్వాత ఆయన 5 సంవత్సరాల కాలంలోనే అనతిగా 5000 మంది స్టూడెంట్స్ని ఇక్కడ తయారు చేసినాడనంటే ఇది ఒక అద్భుతం. ఇది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా కష్టతరమైన విషయమే. అందుకు ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ప్లస్ పేరెంట్స్ని ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మనమేమి ధీటుగా ఉండేదాని కొరకు ఒక చైతన్యనో ఒక నారాయణనో ఒక గౌతమ్ అనేది పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కనబడుతున్నాయి. ఏమీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లేకుండా సరస్వతి విద్యా సంస్థలు అంటే తగ్గేదే లేదు అనే విధంగా చూపించిన ఆవుల రమణారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ
చాలా కాలాతీతమైంది. ఇవి అవసరం లేదు స్పీచెస్. మీకు మీకు కావాల్సింది ఏంటి? డాన్సెస్. మీరు చదువుకునేటప్పుడు డీసెంట్ గా ఉంటారు, ఇటువంటి ఫంక్షన్ లో డీసెంట్ ఉండకూడదు. జల్సా జల్సా జల్సా. ఈ 2023 జల్సా అనే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయండి. మీరందరూ కూడా మీ ఉత్సాహం చూపించండి. ఈ కాలేజ్ సంస్థ అనేది కూడా మరొకసారి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాన్ని కూడా జరుపుకునే దాని కొరకు ఒక మంచి అవకాశం. ఎందుకైందంటే స్టేట్ ర్యాంక్స్ అనేది 1-2 ర్యాంక్స్ రావటం అనేది చాలా గొప్పదాయి. అందులో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ మంది ఫస్ట్ ర్యాంక్స్ కూడా రావాలని కూడా మా కుటుంబం తరఫున నేను కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా రమణారెడ్డి గారిని, వారి తనయులు గణేష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరికి కూడా చెప్పేది ఒకటే, రాబోయే ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, కష్టపడి పనిచేయండి. సరస్వతి విద్యా సంస్థల పరువు నిలబెట్టాల్సిందిగా కూడా మా గుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ, సమయం ఎక్కువైంది కాబట్టి ఇందాక నుంచి కామ్గా ఉన్నారంటే మా స్పీచెస్ వల్ల బోరింగ్ 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 అనేది వస్తుంది. యూ నీడ్ నో ఫన్, యూ నీడ్ ఎంటర్టైన్మెంట్, యూ నీడ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్.